మెగా ఫ్యామిలీ వారసులం అంటూ ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగుపెట్టిన వారిలో అల్లు శిరీష్ కూడా ఒకరు. గౌరవం, కొత్త జంట, ఒక క్షణం వంటి సినిమాల్లో నటించినప్పటికీ నటించిన ఏ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోవడంతో ఇంకా సరైన గుర్తింపు రాక స్టార్ హీరోగా నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అల్లు శిరీష్. అయితే అలాంటి అల్లు శిరీష్ మరియు అల్లు ఫ్యామిలీలో ఏవో విభేదాలు ఉన్నాయి, దూరంగా ఉంటున్నాడు అంటూ ఈ మధ్య కాలంలో ఇతడికి సంబంధించిన రూమర్లు ఎంతగా నెట్టింట్లో వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. దీన్ని పక్కన పెడితే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఊర్వశివో రాక్షసివో అంటూ ఆయన నటించిన సినిమా మంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆ సినిమా యూనిట్ మొత్తం సక్సెస్ మీట్ని ఎంజాయ్ చేస్తోంది. ఇక దానిలో భాగంగానే ఆ ఫంక్షన్కి స్పెషల్ గెస్ట్గా తన అన్న అయిన అల్లు అర్జున్ కూడా రావడం జరిగింది. ఇక ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ మీద సెన్సేషనల్ కమెంట్ చేశాడు అల్లు శిరీష్. సినిమా గురించి మాట్లాడుతూ తన అన్నతో తనకు ఉన్న సంబంధం గురించి తెలియచేశాడు. ఇప్పటికీ తన నేను ఎప్పుడైనా కలిస్తే సిరి బేబీ ఎలా ఉన్నావో అని పలకరిస్తూ ముద్దుగా బుగ్గలు గిల్లుతూ ఎంతో ముద్దు చేస్తూ నన్ను చిన్నపిల్లాడిలా చూసుకుంటాడు, నాన్నకి నేనంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటే అదంతా వింటూ ఉన్న అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడట. అంతేకాదు కాస్తంత వ్యంగ్యంగా మాట్లాడుతూ నా లైఫ్లో నేను ఏదైనా సాధించాలి అని అనుకుంటే అవేవీ మిగల్చకుండా అన్ని సాధించి పెట్టేశాడు నా అన్న అంటూ తన అన్న గురించి చెప్తూ ఎమోషనల్ అయిన సిచ్యువేషన్. తన అన్న అంటే తనకి చాలా ఇష్టమని, నాకంటే నేనంటే తనకి చాలా ఇష్టమని, ఓ తమ్ముడిలా కాకుండా నన్ను చిన్న కొడుకులా ఎంతో ముద్దుగా చూసుకుంటాడు అంటూ అన్న మీద ఉన్న ప్రేమని అందరి ముందు కురిపించేశాడు. ఇదిలా ఉంటే తమ్ముడు అన్న మాటకి అల్లు అర్జున్ కూడా తన తమ్ముడు గురించి మాట్లాడుకొచ్చాడు. సినిమా సక్సెస్ అయిన తర్వాతే మాట్లాడదామని నేను ఎప్పుడూ చెప్పలేదు అంటూ, శిరీష్ నువ్వేం సాధించినా సాధించకపోయినా నాకు ఓకే, నువ్వెప్పుడూ నాకు సంథింగ్ స్పెషలే అంటూ తమ్ముడు మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం ఇచ్చేసినట్లుగా అనిపించింది. మరి మొత్తానికి లేటెస్ట్గా తన అన్న అయిన అల్లు అర్జున్ గురించి సెన్సేషనల్ కమెంట్స్ చేసిన అల్లు శిరీష్కి సంబంధించిన ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.